ఆశ్రయ మినిస్ట్రీస్ క్రీస్తు పరిశుద్ధ మందిరం విద్యాధరపురం గోశాల వాంబికారణి. అందరికీ వందనాలండి. మరి ఒక టీవీ పరిచర్య ద్వారా దేవుని నామాన్ని ఘనపరచుటకు ఇట్టి అమూల్యమైన సమయాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించారు. మరి యొక్క టీవీ ప్రోగ్రామ్ను బట్టి, ఈ యొక్క అక్షయ అభిషేకం అనే టీవీ కార్యక్రమాన్ని బట్టి మీరందరూ ఎంతగానో బలపరచబడుతున్నారని, మన దైవదాసుని దేవుడు నిలబెట్టుకుని ఆయన నోటికి బోరయుండి మనందరితోనూ మాట్లాడుతున్నందుకు, మరి దేవుడు ఆయన చేసినటువంటి మేలుని మనం ఏది కూడా విడిచిపెట్టలేని అటువంటి వారమై ఉన్నామండి. గనుక మనందరం కూడా ఈ సమయంలో ఈ వాక్యం వినక ముందు మరి దేవుని సన్నిధిలో మన హృదయాలు వినేటువంటి హృదయం దేవుడు చేయనట్లుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దేవానికి వందనాలు తండ్రి. గొప్ప దేవుడవు, కనికరం కలిగిన దేవుడవు నాయన. నీ ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మమ్మల్ని నడిపించిన దేవుడవు నిన్న, నేడు, రేపు, నిరంతరము నాయన ఏకరీతిగా ఉన్న దేవుడవు నాయన. మనుషులు మమ్మల్ని విడిచినా నాయన, ఎవరు మమ్మల్ని త్రోసివేసినా నీవు త్రోసివేయని దేవుడవు గనుక నాయన అట్టి అమూల్యమైనటువంటి మాటలు మాతో నాతో మాట్లాడుతున్నారు నాయన. అందుకు వినే చెవిని భద్రతపరుచుకునే హృదయమును కూడిన వారందరికి, ఈ యొక్క టీవీ ముందు కూర్చున్న వారందరికి మాకును నిండుగా దయచేసి ఈ వాక్యం ద్వారా నీ పరిశుద్ధాత్మ అభిషేకమును నీ దాసుల మీద మీరు క్రమరించి నాయన నీ ఆత్మకార్యములు జరిగించమని, ఏ బలహీనకరమైన ఆటంకములైనా అడ్డుబండలైనా యేసు నామంలో మీరు లయపరిచి ఈ కార్యక్రమమును ప్రభా, ఈ కూడికను, అలాగనే ఈ యొక్క నా తన టీవీ పరిచర్యను దీవెనకరముగా మార్చమని నజరైడైన యేసు నామములో అడిగి వేడుకొంచున్నావు తండ్రి, ఆమేన్. మహిమైన దాసుడైన యేసుక్రీస్తు ఘనమైన నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. శ్రేష్టకరమైన ఆశీర్వాదకరమైన దీవెనలను దేవుడు మీ జీవితాల్లో హృదయాల్లో క్రొమ్మరింప చేయునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, బాగున్నారా? మరి ఈ యొక్క వాక్యము లేకపోతే దేవుని యొక్క ఈ వర్తమానాలు మిమ్మల్ని ప్రోత్సాహపరుస్తున్నట్లయితే, మరి మేలుకరంగా ఉన్నట్లయితే మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. మరి పైన కనబడుతున్న నెంబర్లకు మీరు ఫోన్ చేయవచ్చు. అన్ని వేళలా మీ కొరకు ప్రార్థించటకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పటకు ఏమాత్రము సంకోచించట్లేదు. ఎందుకంటే దేవుడు మాకిచ్చిన ఈ యొక్క ప్రేరణ బట్టి చాలా భారభరితముగా ఉండినను కూడా క్రీస్తు రాజ్య స్థాపన కొరకు, మరి ముఖ్యంగా మా చిన్న సంఘము ద్వారా ఈ జరుగుతున్న పరిచర్య మాకు శక్తికి మించిందే. అయితే దేవుని ఆత్మ మాలో మండటం బట్టి దేవుని యొక్క సువార్త తెలియని ప్రాంతానికి వెళ్ళాలని దేవుడిచ్చిన ప్రేరణ బట్టి ఈ భారభరితమైన ఈ పరిచర్యను మా శక్తికి మించే మేము దీన్ని చేయాలని తలంచి ముందుకు సాగుతున్నాం. మాకు మీ యొక్క ప్రార్థన అవసరం. మీ ప్రార్థన సహకారం మేము కోరుతూ ఉన్నాం. ఒకవేళ మీ జీవితంలో ఈ వాక్యము ద్వారా, ఈ వర్తమానాల ద్వారా మీకేమైనా మేలు కలిగినట్టయితే అది మాకు తెలియచేయండి. మిమ్మల్ని బట్టి దేవుని మహింపరుస్తాము, దాన్ని బట్టి ఎంతగానో సంతోషిస్తుంటాం. కాబట్టి మాకు కావాల్సింది ఏమిటంటే మీరు సంతోషకరమైన మేలు మీరు పొంది దాని ద్వారా యేసయ్యను మేము మహింపరచాలని ఆశపడుతున్నాం. కాబట్టి ప్రియమైన వారలారా, మరి ఈ వర్తమానాలు మీ హృదయాలకు, మీ కుటుంబాలకు మేలుకరంగా ఉన్నాయి అన్న విషయాన్ని మాకు పైన కనబడుతున్న ఫోన్ నెంబర్స్ ద్వారా మీరు తెలియచేయాలని హృదయపూర్వకంగా దైవదాసునిగా మీ శ్రేయోభిలాషిగా నేను కోరుతూ ఉన్నాను. చాలా మంచిది. ఈ మంచి శ్రేష్టకరమైన సమయంలో దేవుడిచ్చిన కృపను బట్టి, ఆయన ఆత్మ ప్రేరణ బట్టి జీవం కలిగిన వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందామా? ఆలస్యం చేయకుండా, తడవు చేయకుండా, మరి మీరు బైబిల్స్ తెరిచినట్లయితే దేవుని యొక్క వర్తమానాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని, జీవపోటను మన హృదయంలో నింపుకుందాం. లూకా సువార్త 5:12 ఆయన యొక్క పట్టణంలో నున్నప్పుడు ఇదిగో కుష్ఠరోగముతో నిండిన యొక్క మనుషుడుండెను. వాడు యేసుని చూచి సాగిలపడి, ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనను వేడుకొనెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలా చక్కటి వాక్యం. ఎందుకంటే యేసు ప్రభువారు తన యొక్క మహాకృపను బట్టి,
ఈ లోకంలో ఆయన భూమి మీద ఉండి సువార్త ప్రకటన ప్రకటిస్తూ ఒక పట్టణమునకు పోయిన ఊరు వెలుపల నాడు కుష్ఠరోగం వచ్చిన వాడు ఊరిలోకి రావటానికి వీరు లేదు. ఊరు వెలుపల పాలెం వెలుపల ఒకవేళ ఊరిలోకి వస్తే రాళ్లతో కొట్టి చంపేయాలి. మరి త్రోసివేయబడి నెట్టివేయబడి ఏకాకి జీవితంలో జీవిస్తున్న ఒక కుష్ఠరోగి అక్కడ కనబడుతూ ఉన్నాడు. ఆ కుష్ఠరోగి ఊరు వెలుపల అంటే యేసుప్రభువారు ఒక ఊరిలో ప్రవేశించక ముందు ఊరు వెలుపల ఒక కుష్ఠివాడు ఉన్నాడంట. ఒళ్ళంతా కుష్ఠరోగంతో పట్టున్నాడు. బైబిల్లో కుష్ఠు పాపముకు గుర్తుగా ఉంది. నిజమే, పరలోక రాజ్యములో ప్రవేశించాలి అంటే పాపము మనలను పరలోకముకు తీసుకువెళ్లకుండా అటు పడుతుంది. కాబట్టి ఆ పాపం నుండి విడిపించబడితేనే తప్ప మన జీవితంలో మేలుకరమైన కార్యాలు జరగవు. కాబట్టి యేసుప్రభు వారు ఆ పట్టణముకు వెళ్ళాలంటున్న సమయంలో ఒక కుష్ఠరోగి అక్కడ కనబడుతూ ఉన్నాడు. ఆ కుష్ఠరోగి చాలా చక్కటి మొట్టమొదటిది ఏంటంటే ఆ కుష్ఠరోగి యేసును చూచి, బా ఎంత చక్కటి మాట. అంటే అనేకులు ఆ దారి నుండి వెళ్తున్నప్పుడు చాలామంది యేసుప్రభు వారి గురించి చెబుతూ ఉన్నారు. ఆయన ముడితే స్వస్థత కలిగింది, ఆయన తాగితే స్వస్థత కలిగింది, ఆయన వస్త్రపు చెంగు తాగితే స్వస్థత కలిగింది అని ఆ రోడ్డమ్మట పోతూ అనేకులు చెబుతుంటే ఆ మాటలు ఈ వెలివేయబడి కుష్ఠుతో నిండిపోయి ఉన్న ఈ యొక్క కుష్ఠ రోగికి వినబడుతుంది. అనేక దినాల నుండి యేసుప్రభు కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎందుకు ఎదురు చూస్తున్నాడంటే ఒకటి సత్యం, కుష్ఠు పోదు. కానీ ఆ కుష్ఠులో కుమిలిపోవటానికి ఇష్టపడట్లేదు. ఇతను ఆ కుష్ఠు నుండి విడిపించేవాని కోసం ఎదురు చూస్తున్నా. ఏమైనా దేవుని ప్రియుడ, చాలాసార్లు మన జీవితంలో కుష్ఠు లాంటి సమస్యలు, అది ఎంతకాలమైనా మన విడిచిపోవట్లేదు, ఎంతకాలమైనా నా జీవితంలో మేలు రావట్లేదు, ఎంతకాలమైనా నా జీవితంలో ఆశీర్వాదకరమైన స్థితి కనబట్టలేదు. లూజింగ్ ఎవ్రీథింగ్ ఇస్ అన్నీ కోల్పోతున్నానని వేదనతో నిండిపోయి ఉన్న వారికి కావాల్సింది ఆ సమస్యలో కృంగిపోవటం కాదు, ఆ సమస్యలో నుండి విడిపించగలిగిన వాని వైపు చూడటం. అందుకే ఆసక్తితో ఎదురు చూస్తూ ఉన్నాడంట ఈ కుష్ఠరోగి, చాలా ఆసక్తితో. ఎందుకే అంటే నా విమోచకుడు సజీవుడు. ఎస్, ఈరోజున ప్రేమిడ ఈ టీవీ ద్వారా ఈ వాక్యం వింటున్న నీ హృదయంలో చాలా కాలం నుండి గూడు కట్టుపోయి ఉంది, చాలా కాలం నుండి నీ హృదయంలో నాటబడి ఉంది, చాలా కాలం నుండి అది తొలగించుకోవడానికి నీ ప్రయత్నాలు చేసి అలసిపోయావు. కానీ ఈరోజు నిన్ను వెతుక్కుంటూ నా ప్రభు వస్తున్నారు, నా యేసయ్య వస్తున్నారు. ఎప్పుడైతే చూచాడో వెంటనే ఏం చేశాడయ్యంటే యేసును చూచి సాగిలపడి. చూడండి, చాలా స్పష్టమైన మాటను మనం అర్థం చేసుకుందాం. ఏమిటయ్యంటే చాలా స్పష్టత, సాగిలపడి. రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట ఉంటుంది, సజీవ యాగంగా సమర్పించాలి. సాగిలపట్టడం అంటే సాష్టాంగ పడటం. అయ్యా, నా జీవితంలో సంపూర్ణంగా నీ యొక్క పాదాల దగ్గర నన్ను నేను పెట్టుకుంటున్నాను, ఏం చేసినా నువ్వే చేస్తావు అని సమర్పణ కలిగిన. నిజమే, తన జీవితంలో ఏదైతే కావాలి, ఏ విమోచన అయితే కావాలని కోరుతున్నాడో ఆ విమోచకుడి కోసం ఎదురు చూశాడు. ఆ విమోచకుడు రాగానే ఆ విమోచకుడిని చూచి సాష్టాంగ పడుతున్నాడు, సాగిల పడుతున్నాడు. ఈ సాగిలపాటు ఎలాగుంది అంటే చుట్టూ యేసుప్రభు వారితో పాటు ఉన్నారు జనాలు, చుట్టూ ఉన్నారు, ఆయన వెంబడిస్తూ ఉన్నారు, ఆయనతో వెంబడిగా వెళ్తున్నారు. అయితే కుష్ఠరోగి మిగతా వాళ్ళని తాకకూడదు, తాకితే రాళ్లతో కొట్టి చంపేయాలి. ఇప్పుడు ఆయన విమర్శించే వాళ్ళు ఉన్నారు, ఆయన వెంబడించే వారు ఉన్నారు. ఎప్పుడైతే కుష్ఠరోగి యేసయ్య ముందుకు వచ్చాడో,
వెంటనే యేసయ్యతో ఉన్న తను వెంబడిస్తున్న వారందరూ చుట్టూ దూరంగా జరిగారు. కారణం ఏమిటి తెలుసా? వీళ్ళు యేసయ్యని కుష్ఠరోగిని పరీక్షిస్తూ ఉన్నారు. ఒకవేళ కుష్ఠరోగి వచ్చి యేసయ్యని తాగితే రాళ్ళతో కొట్టి చంపేద్దాం, ఒకవేళ యేసయ్య వెళ్ళి కుష్ఠరోగిని తాగితే ఈయన అపవిత్రుడవుతాడు. చూడండి, ఆ ప్రభు నా యేసయ్య ఆయన యుద్ధకు వచ్చి వారిని ఎవరిని త్రోసివేసేవాడు కాడు, ఎవరిని త్రోసివేసేవాడు కాదు. చూడండి, అక్కడ సాగిలపడి ఏం పడి సాగిలపడి ఒక మాట అన్నాడు, నీకిష్టమైతే. మరోసారి ఆ వాక్యాన్ని చదువుకుందా. లూకా సువార్త 5:13. అప్పుడు ఆయన చెయ్యి చాపి వారిని ముట్టి, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్మనిగా అనగానే కుష్ఠరోగము వారిని విడిచాను. చాలా స్పష్టంగా నీకిష్టమైతే. చూడండి, తన జీవితంలో చాలా కష్టతరమైన స్థితి, చాలా ప్రాముఖ్యతగా తన జీవితంలో వెలివేయబడిన జీవితం, అందరికీ దూరంగా శరీరం తినివేస్తుంది, శరీర బాధ, మనసులో బాధ, కుటుంబ బాధ, ఇక తను వెలివేయబడిన స్థితిలో ఉన్నప్పుడు ప్రభువా నీవే చెయ్యాలి, నీవే చెయ్యాలి, నీవే చెయ్యాలి అని ప్రాధేయపడాలి. కానీ ఈ కుష్ఠరోగి ఏమన్నాడంటే నీకిష్టమైతే. అంటే తన ఉద్దేశం ఏంటి తెలుసా? అయ్యా, నన్ను నేను నిన్నాళ్ళు నీకోసం ఎదురు చూశాను, ఇప్పుడు నాకు రాగానే, నువ్వు నాకు ఎదురు రాగానే నన్ను నేను నీకు సమర్పించుకున్నాను, ఇక నా జీవితం ఏం చేసినా నీ చేతిలో ఉంది, నా జీవితం నీ ఆధీనములో ఉంది, నీకిష్టమైతే. చూడండి ప్రేమైన దేవుని ప్రియుడా, దేవునికి ఇష్టానికి నువ్వు ఎప్పుడైతే ఇష్టపడతావో నీ జీవితంలో అన్ని విషయాలు దేవుడు దీవించగలడు, అన్ని విషయాలు నిన్ను ఆస్వాదిస్తారు. నువ్వు పట్టిందే కుందేలకి మూడే కాలని చాలాసార్లు నాకు చేస్తావా, నా కార్యం చేస్తావా అని పదే పదే యేసయ్యని విసిగిస్తున్నావేమో. అది కాదు కావాల్సింది. ఈరోజు ఈ వేళలో దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? నీవు చాలా దినాల నుండి దేవుణ్ణి అడుగుతున్నావు, ప్రభువా నేను అనేక దినాల నుండి అడుగుతున్నాను కానీ నాకు ఎందుకు కార్యం జరగట్లేదని ప్రశ్నిస్తున్నావు. కానీ ఇక్కడ ఈ కుష్ఠవాడు తన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది, ప్రధానమైనది స్వస్థత. నిజమే, అయినను ఒక మాట అడుగుతూ ఉన్నాడు. ఏమన్నా తెలుసా? నీకిష్టమైతే. చూడండి, నీకిష్టమైతే ఎంత విశ్వాసం, ద ఫైట్. నిజమే, ఎంత విశ్వాసం. తన సమస్య తెలుసు, తన స్థితి తెలుసు, తనకున్న పరిస్థితి తెలుసు, అన్నీ తెలిసినా కూడా ఆ ప్రభు దగ్గర ఉన్నాడు తెలుసా, నేను నీ వశంలో ఉన్నానయ్యా, నేను నీ వశంలోనే ఉన్నాను, నన్ను నేను నీకు సమర్పించుకున్నాను, నేను పాపిస్తుండే, కానీ ఏ విధంగా చెక్కుతావో, ఏ విధంగా మొలుస్తావో, ఏ విధంగా నన్ను ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తావో నీ ఇష్టమయ్యా. చూడండి, ఎప్పుడైతే సమర్పణ కలిగి నీ జీవితాన్ని దేవుని చేతిలో పెడతావో, ఎప్పుడైతే దేవుని అధికారానికి నిన్ను నీవు ప్రతిష్ఠించుకుంటావో, అప్పుడు దేవుడు నీ జీవితంలో సంపూర్ణమైన కార్యాలు చేయటంలో సర్వశక్తిమంతుడు. నీ జీవిత గతిని, స్థితిని మార్చి ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళటానికి ఆయనకు మించిన దేవుడు మరి ఎవ్వరూ లేరు. ఒకటి వాస్తవం, నీవు చూచే దేవుడు నువ్వు చూడకముందే ఆయన కన్నులు, నువ్వు గర్భంలో రూపింపబడక మునిపే ఆయన కన్నులు చూసే, నీ భవిష్యత్తులో దేవుడు చూస్తున్నారు. కానీ నీ దేవుని అధికారానికి నువ్వు ఒప్పుకున్నట్టయితే నీ జీవితంలో సంపూర్ణమైన క్షేమం కలుగుతుంది. అప్పుడు యేసు ప్రభువారు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. 13:13. అప్పుడు ఆయన చెయ్యి చాపి వాణ్ణి ముట్టి, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడువు కమ్మని అనగానే కుష్ఠరోగము వారిని విడిచాను. దేవునికి స్తోత్రం. ఇక్కడ ప్రభు చేసిన కార్యం చూడండి. అప్పుడు ఆయన చెయ్యి చాపి, ఎస్, చూడండి, ఎవ్వరు తాకట్లేదు, ఎవ్వరు దగ్గరికి రాటల్లా, ఎవరు తన మీద జాలి చూపించట్లేదు. ఒకవేళ దగ్గరికి వస్తే రాళ్లతో కొట్టి చంపటానికి సిద్ధంగా ఉన్నారు. మొట్టమొదటిగా నా దేవుడు ఆదరించేవాడు. ప్రియా స్నేహితుడా, ప్రేమైన సహోదరి, ప్రేమైన తల్లి, ప్రేమైన తండ్రి, ప్రేమైన అన్న, ప్రేమైన కాదు,
ఈ వేళలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రీతముడా, నా దేవుడు నువ్వు కోరుతుంది ఏమో నాకు తెలియదు, కానీ నా దేవుడు ఎవ్వరు ఇవ్వలేని గొప్ప ఆదరణ. నిజమే, ఏ మనిషి స్పర్శ లేదు, ఒకవేళ వాళ్ళొచ్చి తాకినా తిని చనిపోతాడు, వీళ్ళెళ్ళి తాకినా తిని చనిపోతాడు, ఏ స్పర్శ లేదు. అలాంటిది మొట్టమొదటిగా నా యేసయ్య చెయ్యి చాపి తాకుతున్నాడు. ఆదరించే దేవుడు, నీ శ్రమను, నీ దుఃఖాన్ని, వేదనని, నీకున్న స్థితులన్నిటిని కంటే నా ప్రభు ఆదరించే దేవుడు. ఆయన హస్తం, ఆయన చెయ్యి చాపి ఆత్మీయ జీవితంలో ధైర్యపరుస్తూ ఉన్నాడు. ఆత్మీయ జీవితం, నేనున్నా నీకు తోడు, ఐఎమ్ విత్ యూ, ఇమానుయేల్ దేవుడు, ఐఎమ్ విత్ యూ, నేను నీతో ఉన్నాను. చూడండి, ఒక్కసారిగా ఆ కుష్ఠరోగికి ధైర్యం కలిగింది. ఎస్, ఇన్నాళ్ళు నన్ను తాకేవారు లేరు, ఇన్నాళ్ళు నా వైపు చూచేవారు లేరు, ఇన్నాళ్ళు అసలు నన్ను పట్టించుకునేవారు లేరు. అలాంటి సమయంలో నన్ను చుట్టుముట్టి రాళ్లతో కొట్టి చంపాలని చూస్తున్న సమయంలో నన్ను తాకిన మొట్టమొదటి వ్యక్తి నా యేసయ్య. ధైర్యం కలిగించిన, ఆదరించే ఆత్మ ఆ వ్యక్తికి దేవుడిచ్చాడు. అంతటితో ఆగల రెండోది ముట్టాడు, చేయి చాపి ముట్టి నెమ్మదినిచ్చాడండి. అయ్యో, మనసులో నెమ్మది లేదు, మనసులో నెమ్మది లేదు, మనసు అంతా కాకవికలం అయిపోయింది, నా జీవితము నిరర్థకమైన జీవితం అయిపోతుంది, ఎందుకు నేను బ్రతుకుతున్నానా తెలియదు అని వేదనతో కుమిలిపోతున్న అతని జీవితంలో మానసికమైన స్థితిలో కృంగిపోయినప్పుడు ఐఎమ్ విత్ యూ, నేను ఇమానుయేలు దేవుడను, నేను నీకు తోడుగా ఉన్నాను ప్రియుడ, నువ్వు దిగులు చెందద్దు. ఎందుకో తెలుసా, నిన్ను తాకే దేవుడు. నిజమే, ఎందుకంటే ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు. మనం నమ్మటం కాదు, దేవుడు మనల్ని నమ్ముతున్నాడండి. గొప్ప విషయం అది. ఒక వాస్తవం చెప్పున, దేవుడు గొప్పవాడంటానికి కారణం ఏమిటో తెలుసండి? దేవుడి గొప్పతనం గురించి చెప్పాలి అంటే, అయ్యో నన్ను పరలోకాన్ని తీసుకెళ్తున్నాడు అనుకుంటున్నాం, కానీ గొప్పతనం ఏంటో తెలుసా? ఆకాశ మహాకాశములు పట్టజాలం అయితే విస్తారమైన మహిమతో నిత్యం పరిశుద్ధులు కొనియాడబడుచు ఈ భూమిని పాదపీఠంగా చేసుకొని సమస్త సృష్టికి, సకల చరాచర సృష్టికి కారణభూతుడు, సృష్టికర్తగు దేవుడు ఈ పాపిష్టి వాని హృదయంలో ఉండటానికి తగ్గించుకుంటున్నాడే, అది దేవుడు గొప్పతనం. ఈ పాపిష్టి వాని హృదయంలో ఆయన వసించడానికి ఇష్టపడుతున్నాడే, అది దేవుని గొప్పతనం. మనము దేవుడితో ఉండటం గొప్పతనం కాదు, మనతో దేవుడు ఉండటానికి ఇష్టపడుతున్నాడే, అది గొప్పతనం. ఈ వ్యక్తిని తాకి, ఈ వ్యక్తిని ముట్టి, ఈ వ్యక్తితో అంటున్నాడు, చెబుతున్నాడు, స్వస్థత కలుగునుగాక. శారీరకమైన స్వస్థత అంటే, మొదటగా ఆత్మీయమైన ఆదరణనిచ్చాడు, రెండవదిగా మానసికంగా నెమ్మదినిచ్చాడు, మూడవదిగా శారీరకంగా స్వస్థతనిచ్చాడు. కోరింది స్వస్థతే, కానీ నువ్వు అడిగిన వాటన్నిటికంటను, ఊహించిన వాటన్నిటికంటను అత్యధికంగా చేయగలిగిన దేవునికి సంఘములో మహిమ కలుగునుగాక, స్తోత్రము కలుగునుగాక. దేవుడు నువ్వు ఒకటి అడిగితే రెండిస్తాడని చెప్పటాన్ని నేను ఏమాత్రం సంకోచించట్లా. నువ్వు కేవలము నీ స్వస్థత అడుగుతున్నావేమో, లేకపోతే నీ జీవితంలో మేలు అడుగుతున్నావేమో, లేకపోతే నీ జీవితంలో ఆశీర్వాదమే అడుగుతున్నావేమో, కానీ నా దేవుడు సమృద్ధిని, సకల విధమైన కృపను అనుగ్రహింప చేయగలిగిన దేవుడై ఉన్నాడు. చూద్దామా, ఇదే అధ్యాయంలో లూకాసు వార్త 5:14 చదువుకుందాం. అప్పుడు ఆయన, నీవు ఎవనితోనూ చెప్పక వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనుపరుచుకొని నీవు శుద్ధుడవైనందుకు మోషే నియమించినట్లు కానుకలను సమర్పించమని ఆజ్ఞాపించాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలా శ్రేష్టకరమైన, ఆశీర్వాదకరమైన, విలువైన మాట ఇక్కడ చూడండి. దేవుడు చెయ్యాలని ఉద్దేశించిన కార్యాలు సంపూర్ణముగా చేయి దేవుడై ఉన్నాడు, సంపూర్ణముగా చేయి దేవుడై ఉన్నాడు. ఏమాత్రము కొరత లేదు ఆయనకి, ఏమాత్రం సందేహం లేదు. ఇప్పుడు కేవలం స్వస్థత మాత్రమే అడిగాడు ఈ కుష్ఠరోగి. అంతటితో నా ప్రభు ఆగలేదండి, ఈ శరీరం అంతా కృంగిపోయింది, పాడైపోయింది,
క్రీస్తుతో బలహీనమైపోయింది, బలహీనమైన స్థితిలో ఉన్నాడు. అలాంటి స్థితిలో ప్రభువు చెబుతున్న మాట చూడండి, ఏమన్నాడు చూడండి, నీ దేహము. ఏ దేహం అండి? కుళ్ళుతో పట్టిన దేహం, పాపంతో పట్టిన దేహం, మరి ముఖ్యంగా కుష్టుతో నిండిపోయిన దేహం. ఈ దేహాన్ని అంటే దేవుడు చాలా స్పష్టంగా శరీర జీవితంలో బలాన్ని ఇచ్చేవాడు, శరీర జీవితంలో బలమును అనుగ్రహించేవాడు, శరీర జీవితంలో బలమైన స్థితిలో నిలబెట్టే దేవుడు. ఎస్, నీ దేహం, నీ దేహం, నీ దేహం, నీ దేహం. ఎస్, బలమునిచ్చే దేవుడు, బలమైన కార్యాలు జరిగించే దేవుడు. అందుకే ఇక్కడ చూడండి ఏమన్నాడు చూడండి, సాక్షార్థమై నీ దేహము యాజకునికి కనపరుచుకొనుము. ఎవరికి కనపరుచుకోవాలి? ఎవరికి కనపరుచుకోవాలి? చాలా స్పష్టంగా ఎవరికి కనపరుచుకోవాలి? ధర్మశాస్త్ర ప్రకారము యాజకుడికి వెళ్ళిన దగ్గరికి వెళ్ళి యాజకుడు శుద్ధి చేస్తే అప్పుడు అతను పరిశుద్ధుల లెక్కలోకి వచ్చి తిరిగి పాలెంలోకి రావాలి. అయితే చాలా ప్రాముఖ్యమైనది, నీ ఇంటికి కనపరుచుకో, లేకపోతే నీ స్నేహితుడు కనపరచు, లేకపోతే నీకున్న బంధువులు కనపరచు అని దేవుడు చెప్పట్లేదు. ఎవరైతే నేను పరిశుద్ధుడిగా ప్రకటిస్తారో, ఎవరైతే తిరిగి పాలెములో అంటే పట్టణంలో గృహంలో ఉండటానికి రూఢిపరుస్తారో, ధర్మశాస్త్ర ప్రకారము ఆ యాజకుడికి కనపరుచుకో. నా దేవుడు సంఘములోను సమాజములోను నిన్ను ఒక ప్రత్యేకమైన మనిషిగా నిలబెట్టాలని కోరుకుంటున్నాడు. అంటే మొట్టమొదటిది శారీరక జీవితంలో బలం ఇచ్చాడు, ఆత్మీయమైన జీవితంలో అభివృద్ధి కలిగించాడు, సమాజంలో నిన్ను నిలబెట్టాలని కోరుకుంటున్నాడు. కుళ్ళిపోయిన శరీరాన్ని తిరిగి బాగు చేశాడు, బలమునిచ్చాడు. సమాజంలో అనగా వెలివేయబడిన జీవితాన్ని తిరిగి దేవుడు నిలబెడుతున్నాడు. ఎక్కడ కోల్పోయాడు? అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఒక పదము చాలా శ్రేష్టంగా ఉన్నది, ఎక్కడైతే శాపాస్పదంగా ఉన్నావో అక్కడే ఆశీర్వాదాస్పదంగా నేను మారుస్తాను. ఎస్, సమాజంలో నెట్టివేయబడిన జీవితం, సమాజంలో కుళ్ళు పట్టిన జీవితం, సమాజంలో దోషభరితమైన జీవితంలో జీవించి నెట్టివేయబడిన అతని జీవితాన్ని తిరిగి సమాజంలో సాక్షార్థమై నిలబెట్టడానికి ఆ సమాజంలో ఉన్న దేవుని యాజకుని దగ్గరికి వెళ్ళి నువ్వు కనపరుచుకో. ప్రియమైన దేవుని కుమారుడ కుమార్తె, ప్రియ సహోదరుడ సహోదరి, ప్రియ తల్లి ప్రియ చెల్లి, నీ జీవితంలో ఎక్కడ కోల్పోయావో అక్కడే దేవుడు ప్రారంభిస్తాడు నీ జీవితాన్ని, ఎక్కడ కోల్పోయావో అక్కడే దేవుడు పునరుద్ధరిస్తాడు నీ జీవితాన్ని, ఎక్కడ కోల్పోయావో అక్కడే దేవుడు నిన్ను శక్తితో నింపుతాడు. ఎందుకంటే దేవుడు నిన్ను నిలబెట్టే దేవుడు, పడేసే దేవుడు కాదు. చూడండి మరొకసారి ఆ వచనం చదువుకుందాం, 5వ అధ్యాయము 14వ వచనం. అప్పుడు ఆయన, నువ్వు ఎవరితోనూ చెప్పక వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనుపరుచుకొని నీవు శుద్ధుడవైనందుకు మోషే నియమించినట్లు కానుకలను సమర్పించమని ఆజ్ఞాపించెను. దేవునికి స్తోత్రం. మూడు ప్రాముఖ్యమైన విషయాలు, మొదటిది నీ బలము బలపరుచుకో, రెండు సమాజంలో నీ ప్రత్యేకతను, నీకు ఇచ్చిన కోల్పోయిన స్థితిని తిరిగి నిలబెట్టుకో, మూడవది ఇతను కుష్టివాడు, ఇతను కుష్టివాడండి. ఎవరన్నా పెడితే తినాలి, ఎవరన్నా పెడితే తినాలి, ఎవరన్నా దానం చేస్తే తినాలి, ఎవరన్నా సాయం చేస్తే తినాలి. అలాంటి స్థితిలో వాడు కానుక ఎక్కడ నుండి వస్తుంది అంటే ఆర్థికంగా కోల్పోయిన జీవితాన్ని దేవుడు తిరిగి తన ఆర్థికమైన ఆశీర్వాదాన్ని దేవుడు ఇవ్వాలని కోరుతున్నాడు. ఆర్థికమైన ఆశీర్వాదాన్ని దేవుడు ఇవ్వాలని కోరుతున్నాడు. చూడండి, కేవలము తన జీవితంలో ఒక్క శారీరక స్వస్థత మాత్రమే కోరాడు. శారీరక జీవితంలో స్వస్థత దేవుడు సన్నిధిలో కోరుతున్నాడు. కానీ దేవాది దేవుడు అతని శారీరక స్వస్థత మాత్రమే కాదు, సమాజంలో తిరిగి నిలబెట్టాడు, శారీరక జీవితంలో బలమునిచ్చాడు, ఆర్థిక జీవితంలో ఆశీర్వదించాడు. చూడండి, ఒక్క మూడు పనులు అతని జీవితంలో గొప్ప ఆశీర్వాదంగా మార్చబడ్డాయి. మొదటిది యేసును వెతికాడు, రెండవది సాగిలపడ్డాడు, మూడవది ఆయన ఇష్టానికి
ఆయన జీవితంలో దేవుని ఇష్టానికి సమర్పించుకున్నాడు, ఆజ్ఞకు లోబడ్డాడు. ఎప్పుడైతే తన జీవితంలో ఇది జరిగిందో వెంటనే దేవుడు నాకిష్టమే నువ్వు అడిగిన వాటన్నిటికంటను ఊహించు వాటన్నిటికంటను అత్యధికముగా చేయుటకు నా దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రియబిడా, నువ్వు కొన్ని విషయాల్లో కలవర చెందుతున్నావు. ప్రియ సహోదరి, ఎంతగానో కృంగుతున్నావు ఆర్థికమైన విషయాల్లో. అయ్యో ఎంతో కష్టపడుతున్నాం కానీ మా జీవితంలో నెమ్మది లేదే, మా కుటుంబంలో సఖ్యత లేదే. ఎందుకో నా భర్త ఎంతో కష్టపడుతున్నాడు కానీ ఒక్క రూపాయి కూడా ఇంట్లో నిలవట్లా, నెమ్మది లేని కృంగిపోతున్నావు. నీ హృదయంలో అది నిన్ను తినివేస్తుంది. కానీ ఈ వేళలో నా ప్రభు నీతో మాట్లాడుతున్న మాట, ఆత్మ చెప్పుచున్న మాట, చెవుగలవాడు వినుడుగాక. నీ జీవితంలో అన్ని విషయాల్లో ఆశీర్దించడానికి దేవుడు సంసిద్ధుడిగా ఉన్నాడు. మరి సంసిద్ధుడైన దేవుడు నీ జీవితంలో సంపూర్ణంగా చేయటానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు అంగీకరిస్తావా? ఆ యేసయ్యని వెతుకుతావా? ఆ యేసయ్యకి సమర్పించుకుంటావా? ఆ యేసయ్య ఇష్టానికి ఇష్టపడతావా? ఇష్టపడినట్లయితే ఎప్పుడు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. కాబట్టి తల వంచి చిన్న ప్రార్థన చేద్దాం. కృపగలిగిన తండ్రి, దయగలిగిన ప్రభువా, నీ అమూల్యమైన ఆశీర్వాదకరమైన కృపాస్తాల కిందకు వచ్చి ప్రార్థిస్తూ ఉన్నాం. దయతో జ్ఞాపకం చేసుకునండి, నీ కటాక్షకరమైన నీ హస్తం తోడుగా ఉంచి నీ కృపాక్షేమంలో బలపరిచి దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాను. నమ్మదగిన దేవుడా, నమ్మకమైన తండ్రి, నీ నమ్మకమైన మేలుకరమైన కృపాకరమైన శక్తి చేత నింపి నడిపింపచ్చేయమని అడుగుతున్నాను. నిజమే తండ్రి, అలనాడు ఆ కుష్ఠరోగి ఎంతో బలహీనుడిగా ఉన్నాడు తండ్రి. నెట్టివేయబడ్డాడు, కొట్టివేయబడ్డాడు, రాళ్లతో కొట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే అలాంటి స్థితిలో అతని జీవితంలో నీవు ఆదరించారు, బలపరిచారు, ధైర్యపరిచారు, లేవనెత్తారు, నిలబెట్టారు, ఆశీర్వదించారు. ప్రభా, కే ఒక్క పని నిన్ను వెతికాడు, నీకు సమర్పించుకున్నాడు, నీ ఆజ్ఞకు లోపడ్డాడు. ప్రభా, ప్రేమైన యేసయ్య, ఈ సమయంలో నాతో ఏకీభవిస్తూ ఈ టీవీ ముందు కూర్చొని ఇష్టపడుతున్న వారిని మీరు నా ప్రభా ఇష్టపడి ఆశీర్వాదకరమైన దీవెన వారి జీవితంలో కలుగునుగాక. ఏ పాపమైతే, ఏ శాపమైతే, ఏ రోగమైతే, ఏ ఆర్థికమైన ఇబ్బంది అయితే, ఏ బలహీనత అయితే వారి జీవితంలో అయ్యా ఇన్నాళ్ళు నెట్టివేయబడుతుందో, కొట్టివేయబడుతుందో, తొక్కివేయబడుతుందో, అటన్నిటిని యేసు క్రీస్తు నామములో బద్దలవునుగాక. ప్రభా, తిరిగి లేవనెత్తండి, నూరంతలుగా బిడ్డను దీవించి ఆశీర్వదించండి. నీ కృపాక్షేమం చేత బలపరిచి నడిపింపచేయమని నీ నిండు హస్తాలకు అప్పగిస్తూ యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం నమ్మదగిన తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ వాక్యములు మిమ్మల్ని మేలుకరంగా చేసినట్లయితే మీరు తప్పనిసరిగా పైన కనబడే ఫోన్ నెంబర్ నుండి మీరు మాకు ఫోన్ చేసి మాతో సంప్రదించగలరు. మరి మీరందరూ కూడా మరి వ్యక్తిగతమైన ప్రార్థనలో మా కొరకు, మా పరిచర్య కొరకు ప్రార్థించండి, సహకరించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. మీ ప్రార్థన అవసరతల కోసం 24 గంటలు అందుబాటులో ఉండే మాసెల్ నంబర్స్ 9290-526278.